ప్రియాంక బుల్టన్ లో డీటెయల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పోలీసులు గంటన్నర పాటు విచారించారు. అయితే విచారణ పేరుతో అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దాడి జరిగిన రోజు తాను మంగళగిరిలోనే లేనని వెల్లడించారు. దాడి పేరుతో అక్రమంగా పెట్టిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గత కొద్ది రోజులుగా నెల నెలన్నరగా ఈ రకంగా హెరాస్ చేస్తున్నారు. మా మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగం సురేష్ను అరెస్ట్ కూడా చేశారు. ఈ మధ్య బెయిల్ వచ్చింది. ఈలో ఇంకొక అక్రమ కేసు పెట్టి మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చాక అధికారంలోకి వచ్చాక ప్రజల గురించి వదిలేసి గాలికి వదిలేసి ప్రజల సంక్షేమం గురించో ప్రజల పరిపాలన గురించో గాలికి వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు నాయకుల మీద దాడులు తప్పుడు కేసులు నీచమైన అబద్ధ ప్రచారాలతో కథనాలు వాళ్ళ మీడియాలో ఎల్లో మీడియాలో చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించే పని ఓపెన్ చేయడం పక్కన చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయాలనే కార్యకర్తలను భయభ్రాంతులు చేసే ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒక తప్పుడు వాంగ్మూలాలు వాళ్ళకి రాసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించడం అడిగినవే ప్రశ్నలు వేయడం ఇంతకుముందు మా నాయకులను అయితే మూడు సార్లు పిలిచారు. ఇక్కడున్న అవినాష్ అప్పిరెడ్డి గారు వీళ్ళు వచ్చారు. నేనైతే ఇది ఫస్ట్ టైం వస్తున్నాను. కేసు ఒక దొరకకూడని ఘటన జరిగింది. దానికి సంబంధించి ఏదైనా కేసు ఉంటే దాంట్లో ఏదైనా దాని ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. కానీ 120 మంది 130 మంది పెంచుకుంటూ వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వాంగ్మూలాల పేరుతో రాసుకుంటూ అక్కడ నుంచి దాన్ని సెన్సేషనలైజ్ చేస్తూ దృష్టి అంతా కూడా దాని మీద మళ్ళించే ప్రయత్నం నా మీద నాకు సంబంధించి అయితే ఆ రోజు నేను అక్కడ లేనేలేదు. లేననేది వాళ్లకు తెలుసు. ఈ ఊర్లో లేను. చాలా దూరంగా ఎక్కడో మధ్యలో ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడున్నా క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాం. సో దానికి సంబంధించినవన్నీ అది పబ్లిక్ డొమైన్లో ఉండేది. అయినా సరే లాస్ట్లో 120 ఎత్తనేం కానీ అది అక్యూజ్డ్గా పెట్టేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ కని అందులో పార్ట్ కానీ పిలిచారు. తర్వాత మొన్న తెలుసు మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఆపారు. అంటే స్వేచ్ఛగా తిరగడానికి కానీ ఇంకొక దానికి కానీ ఇబ్బంది పడే రకంగా ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా ప్రజలిచ్చిన అధికారం ఒకందుకైతే వీళ్ళు మరొందుకు దుర్వినియోగం చేస్తారు ఏం చేస్తున్నారనే దానికి ఈ కేసు ఇవి జరుగుతున్న దర్యాప్తు పేరిట జరుగుతున్న ఇదంతా పార్స్ ఏదెంతో ఇదంతా ఒక పెద్ద ఉదాహరణ కింద